ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు మహిళలు ఉన్నారో వారికి ఇప్పుడిప్పుడే ఒక బ్రేక్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళక ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్రతి వీడియోలోనూ చెప్తుంది సుత్తి చెప్తుంది అనుకోకండి దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా వంద రోజుల్లో అన్ని పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఆల్రెడీ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్ల కోడ్ రావడం జరిగింది ఎంపీ ఎలక్షన్ల కోడ్ అమలులోకి వచ్చింది కాబట్టి ఎలక్షన్లకు సంబంధించి పథకాలకు సంబంధించి అయితే డబ్బులు అయితే వాయి నిలిపివేయడం జరిగింది ఇక నిన్నటి రోజున అయితే గవర్నర్ తమిళసాయి రాజీనామా చేశారు మనకు తాత్కాలికంగా కొత్త గవర్నర్ను అయితే మనకు నియమించడం జ రాధాకృష్ణను నియమించడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు కొన్ని పథకాలు అమకాలు అవ అమలు చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించింది వాటిలో ముఖ్యంగా రైతులకు చూసుకుంటే రైతు బంధు ఈ రైతు బంధుకు సంబంధించి మనకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చే నటికి తెలంగాణలో యాసంగి సీజన్ మొదలైంది రైతులు యాసంగి సీజన్కు ఇబ్బంది పడకూడదని వారికి పెట్టుబడి సాయం కోసం అయితే రైతు బంధు డబ్బులను విడుదల చేయడం జరిగింది ఇప్పటి వరకు చూసుకుంటే నాలుగు ఎకరాల వారికి అయితే రైతు బంధు నిధులు విడుదల చేసేయడం జరిగింది ఈ నెల చివరి వారం వరకు అయితే మొత్తం ఐదు ఎకరాల వారికి డబ్బులు వేస్తామని కేవలం ఐదు ఎకరాల లోపు వారికి డబ్బులు వేస్తామని మిగతా వారికి డబ్బులు పడవు అని చెప్పడం జరిగింది ఇక ఈ రైతు బంధును కాస్త రైతు భరోసాగా మార్చి యాసంగి యానాకాలపు కాలపు సీజన్కు సంబంధించి అయితే ఏడెకరానికి ఏడు వేల ఐదు వందలు చుప్పాల చొప్పున జంపు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక తర్వాత వచ్చేసి రైతు రుణమాఫీ ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఈ రుణమాఫీని సకాలంలో చెల్లించడానికి కూడా విధి విధానాలు ఖరారు ఏర్పాటు చేస్తున్నారు ఇక డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి ఎవరైతే రుణమాఫీ రెండు లక్షలు తీసుకున్నారో వారికి మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఎవరు కంగారు పడద్దు అందరికీ రుణమాఫీకి సంబంధించి డబ్బులు విడుదల చేస్తాము కాబట్టి అందరూ రుణమాఫీకి ఎంత అమౌంట్ తీసుకున్నారో దానికి వడ్డీతో సహా కలిపి కట్టండి బ్యాంకుకు మీరు సకాలంలో వడ్డీతో సహా కలిపి కడితేనే మీకు రుణమాఫీ చేస్తామని ఇప్పుడు రుణమాఫీ చేయడానికి సమయం పడుతుంది కాబట్టి మీరు వడ్డీ అసలు కలిపి మీకు టైం వచ్చేసరికి వడ్డీ అసలు కలిపి బ్యాంకు కట్టుకోవాలని చెప్పడం జరిగింది ఇక తర్వాత మహిళలకు వచ్చేసి డాక్రా రుణమాఫీ డాక్రా రుణమాఫీకి సంబంధించి అయితే రెండు లక్షల వరకు సున్నా వడ్డీని అయితే తీసుకురావడం జరుగుతుంది ఇది కూడా వచ్చే నెలలో అమలు చేసే అవకాశం ఉంది ఇక మహిళలకు సంబంధించి అయితే ఇరవై ఐదు వందల రూపాయలు విధి విధానాలు అయితే ఖరారు చేయడం జరుగుతుంది ఎలక్షన్లో కోడ్ రావడం వల్ల ఇది కాస్త ఆలస్యం ఆలస్యమయ్యే ఆలస్యం అయ్యే విధంగా ఉంది కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మహిళలకు సంబంధించిన వీడియో వీడియోని లైక్ చేయండి సపోర్ట్ చేయండి